ఆంధ్రప్రదేశ్లో 2021లో జరగబోయే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి సోషల్ నుంచి రిమూవ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రతి చాప్టర్లోనూ కొన్ని కాన్సెప్ట్స్ని ఆప్షనల్గా ఇచ్చారు. ఎగ్జామ్స్కి ఈ ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఉన్న ఏవైతే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఆప్షనల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎగ్జామ్స్కి అడగరు. సో ప్రతి చాప్టర్లోనూ కొన్ని ఆప్షనల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ ఏంటో మనం చాప్టర్ వైజ్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్. ఈ చాప్టర్లో ఆప్షనల్గా ఇచ్చిన కాన్సెప్ట్స్ చూద్దాం. లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్, అలాగే పేజ్ నెంబర్ 3లో ఉన్న ఇండియా మ్యాప్, అందులో ఉన్న మనం లొకేషన్స్ ఐడెంటిఫై చేయాలి, లొకేషన్, ఏరియా, బార్డర్ కంట్రీస్, ఐఎస్టి, ఈ కాన్సెప్ట్స్ని ఆప్షనల్గా ఇచ్చారు. అలాగే పేజ్ నెంబర్ 4లో స్టడీ ఆఫ్ జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ యూజింగ్ క్యూఆర్ కోడ్, పేజ్ నెంబర్ 4లో ఉన్న క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ని స్టడీ చేసే ఈ కాన్సెప్ట్ని మనకు ఆప్షనల్గా ఇచ్చారు. అలాగే సబ్జెక్ట్ ఆ చాప్టర్కి సంబంధించి, ఆ కాన్సెప్ట్ సంబంధించి మన యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే www.askgeography.com, అలాగే www.animalplanet.co.uk, ఈ వీటిని బేస్ చేసుకొని మనం చదవాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి ఆప్షనల్గా ఇచ్చారు. ఈ ఒక్క చాప్టర్ కాదు, ప్రతి చాప్టర్లోనూ కూడా యూట్యూబ్ వీడియోస్ని, క్యూఆర్ కోడ్స్ని వీటన్నిటిని కూడా మనకి ఆప్షనల్గా ఇచ్చారు. మనం వాటిని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ చాప్టర్లో కూడా. సెకండ్ చాప్టర్ నుంచి ఆప్షనల్గా ఇచ్చిన కాన్సెప్ట్స్ చూద్దాం. సెకండ్ చాప్టర్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ చాప్టర్లో మనకి ఆప్షనల్ కాన్సెప్ట్స్ ఏంటంటే, పేజ్ నెంబర్ 14లో ఉన్న డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 17లో ఉన్న ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, ఈ ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ గోల్స్, ఈ రెండు కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 17లో ఉన్నది, ఈ కాన్సెప్ట్స్ అన్ని రెండింటిని కూడా మనకి ఆప్షనల్గా ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ చాప్టర్లో ఆప్షనల్ కాన్సెప్ట్స్ ఏంటంటే, పేజ్ నెంబర్ 30లో ఉన్న స్టడీయింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద జీడిపి యూజింగ్ క్యూఆర్ కోడ్, ఇందాక చెప్పుకున్నాం క్యూఆర్ కోడ్ ఉన్న మన కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా మనకి ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఇచ్చారు. సో పేజ్ నెంబర్ 30లో ఉన్న క్యూఆర్ కోడ్ బేస్ చేసుకొని మనం జీడిపికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టడీ చేయడం అనేది అవాయిడ్ చేయొచ్చు మనము. అలాగే పేజ్ నెంబర్ 32లో ఉన్న టేబుల్, ఆ టేబుల్ ఏంటంటే మనకి కంప్యూటర్ జీడిపి గ్రోత్ రేట్, ఈ టేబుల్ని మనము ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఇచ్చారు, ప్రిపేర్ అవ్వక్కర్లేదు ఎగ్జామ్స్కి. అలాగే బై యూజింగ్ గ్రాఫ్స్ ఉన్న పేజ్ నెంబర్ 36, 37, ఈ 2 pages ఉన్న గ్రాఫ్స్ మనము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ టేబుల్ ఉంది మనకి, ఈ టేబుల్ని మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలాగే హౌ టు క్రియేట్ మోర్ అండ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది మనకి పేజ్ నెంబర్ 40లో ఉంది కాన్సెప్ట్. పేజ్ నెంబర్ 40లో ఉన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ని కూడా మనము బోర్డ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ క్లైమేట్ ఆఫ్ ఇండియా. ఈ చాప్టర్లో మనకి ఆప్షనల్గా ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటంటే, పేజ్ నెంబర్ 45లో ఉన్న బార్గ్రాఫ్స్, లెర్నింగ్ బార్గ్రాఫ్స్ ఇన్ పేజ్ నెంబర్ 45, అలాగే యూజింగ్ www.geography.com, ఈ వెబ్సైట్ని మనం యూజ్ చేసుకొని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్ అండ్ వెదర్, దీన్ని మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే లెర్నింగ్ లో ప్రెజర్ అప్పర్ అట్మాస్ఫిర్ సర్క్యులేషన్, ఈ కాన్సెప్ట్స్ని యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫోర్త్ చాప్టర్లో మన క్లైమేట్ ఆఫ్ ఇండియాలో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము ఎగ్జామ్స్కి అవాయిడ్ చేయొచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఈ చాప్టర్ నుంచి అవాయిడ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్, మనకి పేజ్ నెంబర్ 61, 62లో ఉన్న ఈ కాన్సెప్ట్ని, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ని, అలాగే వాటర్ యూజ్ ఇన్ ద తుంగభద్ర రివర్ బేసిన్, పేజ్ నెంబర్ 63, 64. సో ఈ 2 concepts మాత్రమే మనకి ఈ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ మనకి ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఇచ్చారు. ఈ కాన్సెప్ట్స్ని కూడా మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ ద పీపుల్. ఈ చాప్టర్ నుంచి మనకి ఆప్షనల్గా ఇచ్చింది ఒకే ఒక కాన్సెప్ట్, చేంజింగ్ ఇన్ పాపులేషన్ సైజ్, పేజ్ నెంబర్ 77లో ఉంది. సో పేజ్ నెంబర్ 77లో ఉన్న చేంజింగ్ పాపులేషన్ సైజ్ అనే ఒకే ఒక కాన్సెప్ట్ని ఆప్షనల్గా ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ మనం ఎగ్జామ్స్కి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ పీపుల్ అండ్ సెటిల్మెంట్. ఈ చాప్టర్లో ఆప్షనల్ కాన్సెప్ట్స్ ఏంటంటే, పేజ్ నెంబర్ 88లో ఉన్న హౌ డిడ్ సెటిల్మెంట్స్ బిగిన్, ఈ కాన్సెప్ట్, అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ టౌన్స్, పేజ్ నెంబర్ 88 నుంచి 91 వరకు ఉన్నాయి మనకి కాన్సెప్ట్ ఉంది ఇది. సో పేజ్ నెంబర్ 88 టు 91 వరకు ఉన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ టౌన్స్ అనే కాన్సెప్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే అర్బనైజేషన్ ఇన్ ఇండియా పేజ్ నెంబర్ 95లో ఉంది. సో అర్బనైజేషన్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనం ఎగ్జామ్కి అవాయిడ్ చేయొచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ పీపుల్ అండ్ మైగ్రేషన్. ఈ చాప్టర్ నుంచి అవాయిడ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే, పేజ్ నెంబర్ 95లో ఉన్న అర్బనైజేషన్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 106, 107, ఈ 2 pages ఉన్న రూరల్ అర్బన్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 112, 113, ఈ 2 pages ఉన్న ఇంటర్నేషనల్ మైగ్రేషన్,
ఈ కాన్సెప్ట్ ని ఓవరాల్ గా ఈ చాప్టర్ లో 3 కాన్సెప్ట్స్ మనకి ఆప్షనల్ గా ఇచ్చారు. ఈ 3 కాన్సెప్ట్స్ ని కూడా మనం బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 9th చాప్టర్ రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ. ఈ చాప్టర్ నుంచి చాలా కాన్సెప్ట్స్ ని మనకి ఆప్షనల్ గా ఇచ్చారు. అవేంటంటే పేజ్ నెంబర్ 118 పేజ్ నెంబర్ 118 లో ఉన్న ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ రాంపూర్, అలాగే పేజ్ నెంబర్ 119 120 ఈ 2 పేజెస్ లో ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్, అలాగే పేజ్ నెంబర్ 121 లో ఉన్న లేబర్ ఫర్ ద ఫార్మ్ ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 120 లో ఉన్న క్యాపిటల్ అరేంజింగ్ ఫిజికల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 123 124 ఈ 2 పేజెస్ లో ఉన్న సర్ప్లస్ ఆర్ లాస్ ఫర్ ద ఫార్మర్ ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 126 లోనే ఉన్న ద షాప్ కీపర్స్ ఆఫ్ రాంపూర్, అదే పేజ్ లోనే ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏ ఫాస్ట్ డెవలపింగ్ సెక్టర్ ఈ కాన్సెప్ట్ ని, ఆల్మోస్ట్ మనకి ఈ చాప్టర్ నుంచి 7 కాన్సెప్ట్స్ ని ఆప్షనల్ గా ఇచ్చారు. సో ఈ చాప్టర్ లో చాలా కాన్సెప్ట్స్ రిమూవ్ చేశారు మనకి పేజ్ నెంబర్ 118 నుంచి 126 వరకు. ఆల్మోస్ట్ 8 పేజెస్ మనకి కంప్లీట్ గా రిమూవ్ చేసినట్టే మనకి. నెక్స్ట్ 10th చాప్టర్ గ్లోబలైజేషన్. 9th చాప్టర్ లో లాగానే 10th చాప్టర్ లో కూడా దాదాపుగా 7 కాన్సెప్ట్స్ మనకి రిమూవ్ చేశారు మనకి. ఈ 7 చాప్టర్స్ రిడ్యూస్ చేసిన 7 చాప్టర్స్ ఏంటో చూద్దాం. పేజ్ నెంబర్ 132 లో ఉన్న ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ అనే కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 132 133 ఈ 2 పేజెస్ లో ఉన్న ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ అనే కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 134 లో ఉన్న ఫారిన్ ట్రేడ్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ ఆ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్ ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 136 లో ఉన్న టెక్నాలజీ అనే కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 137 లో ఉన్న లిబరలైజేషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 141 లో ఉన్న స్మాల్ ప్రొడ్యూసర్స్ కంపీట్ ఆర్ పెరిష్ ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 142 లో ఉన్న ద స్ట్రగుల్ ఫర్ ఏ ఫెయిర్ గ్లోబలైజేషన్ ఈ కాన్సెప్ట్ ని, అంటే పేజ్ నెంబర్ 132 నుంచి 142 వరకు 10 పేజెస్ ని కంప్లీట్ గా తీసేశారు మనకి. సో 9th చాప్టర్ నుంచి 10th చాప్టర్ నుంచి మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ మనకి రిడ్యూస్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ 11th చాప్టర్ ఫుడ్ సెక్యూరిటీ. ఈ చాప్టర్ నుంచి మనకు ఆప్షనల్ గా ఇచ్చినవి ఏంటంటే ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఇది పేజ్ నెంబర్ 146 147 ఈ 2 పేజెస్ లో ఉంది. అలాగే నెక్స్ట్ పేజ్ నెంబర్ 153 టు 156 ఆ 3 పేజెస్ లో ఉన్న న్యూట్రిషన్ స్టేటస్ ఈ కాన్సెప్ట్ ని, సో 146 147 ఈ 2 పేజెస్, అలాగే 153 టు 156 ఈ 3 పేజెస్, ఈ రెండు కాన్సెప్ట్స్ కంప్లీట్ గా రిమూవ్ చేశారు మనకి ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ 11th చాప్టర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. ఈ చాప్టర్ నుంచి మనకి రిమూవ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే పేజ్ నెంబర్ 164 టు 168 ఈ 4 పేజెస్లో ఉన్న పీపుల్స్ రైట్స్ ఓవర్ ద ఎన్వైరన్మెంట్, అలాగే పేజ్ నెంబర్ 173లో ఉన్న ఎన్ ఆల్టర్నేటివ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ 2 కాన్సెప్ట్స్ మాత్రమే రిమూవ్ అయిపోయినాయి మనకి 12th చాప్టర్ నుంచి. నెక్స్ట్ 13th చాప్టర్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 టు 1950 పార్ట్ 1 ఈ చాప్టర్ నుంచి రిమూవ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఫేసిజం అండ్ నాజిజం ఆర్ సీన్ యాజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద రేసిజం కంపేర్డ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ టుడే ఈ కాన్సెప్ట్ ని, అలాగే పేజ్ నెంబర్ 183లో ఉన్న మనకి ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద బాక్స్, మనకి ఇన్ టెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఆ పేజ్లో 183లో మనకి బాక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్స్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ చాప్టర్ నుంచి అవాయిడ్ చేసిన కాన్సెప్ట్స్ ఈ రెండే. నెక్స్ట్ 14th చాప్టర్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 టు 1950 పార్ట్ 2 ఈ చాప్టర్ నుంచి అవాయిడ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే పేజ్ నెంబర్ 190 191 192 అండ్ 195 ఈ 4 పేజెస్లో ఉన్న రీడ్ అండ్ అండర్స్టాండ్ ద టాపిక్స్, ఆ 4 పేజెస్లో ఉన్న రీడ్ అండ్ అండర్స్టాండింగ్ దట్ అండర్స్టాండ్ ద టాపిక్స్ అనే కాన్సెప్ట్స్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 194 పేజ్లో ఉన్న కూడా రైట్ ద ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్స్, అందులో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి ఆన్సర్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే లిజనింగ్ టు ద హిట్లర్స్ ఎమోషనల్ స్పీచెస్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ది డిసిప్లిన్ ఆఫ్ ద డే ఈ కాన్సెప్ట్ కూడా మనము బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 15th చాప్టర్ నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్. ఈ చాప్టర్లో 2 కాన్సెప్ట్స్ అవాయిడ్ చేశారు కానీ చాలా పేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ అవాయిడ్ అయ్యాయి మనకి. పేజ్ నెంబర్ 208 టు 213 5 పేజెస్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని రిమూవ్ చేశారు. వియత్నాం అగెనెస్ట్ 2 కాలనైజర్స్ ఈ కాన్సెప్ట్ రిమూవ్ అయిపోయింది. అలాగే పేజ్ నెంబర్ 213 టు 217 ఈ 4 పేజెస్లో ఉన్న నైజీరియా ఫార్మింగ్ యూనిటీ అగెనెస్ట్ ద కాలనైజర్స్, సో వియత్నాము నైజీరియా ఈ రెండు కాన్సెప్ట్స్ని కూడా మనకి బోర్డ్ ఎగ్జామ్కి అవాయిడ్ చేశారు రిడ్యూస్ చేశారు. సో ఈ 2 కాన్సెప్ట్స్ని మనము యాన్యువల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ చాప్టర్ నుంచి మనం. నెక్స్ట్ చాప్టర్ 16th చాప్టర్ నేషనల్ మూమెంట్స్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్. ఈ చాప్టర్లో అవాయిడ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే
వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గాంధీస్ లెటర్ టు హిట్లర్. ఇది లెటర్ ఉంది మనకు ఆ పేజ్లో, ఫస్ట్ పేజ్లోను సెకండ్ పేజ్లోను, ఆ లెటర్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సెర్చింగ్ ఫర్ అండ్ రైటింగ్ ఆన్సర్స్ టు ద ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఇన్ ద పేజ్ నెంబర్ 218. 218లో మనకి ఇన్ టెక్స్ట్ బాక్స్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ బాక్స్లో ఉన్న క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నో అబౌట్ ద ముస్లిం లీగ్ ఫ్రమ్ క్యూఆర్ కోడ్, పేజ్ నెంబర్ 226లో ఉన్న క్యూఆర్ కోడ్ని యూస్ చేసుకొని ముస్లిం లీగ్ గురించి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే పేజ్ నెంబర్ 230లో కూడా క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకుని వీడియోస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ గురించి సంబంధించిన ఆ వీడియోస్ ఉన్నాయి ఆ క్యూఆర్ కోడ్లో, ఆ క్యూఆర్ కోడ్లో ఉన్న వీడియోస్ మనము బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 17th చాప్టర్, ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఈ చాప్టర్లో మనకి రిడ్యూస్ చేసిన సిలబస్ ఏంటంటే పేజ్ నెంబర్ 234లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేపాల్, అలాగే పేజ్ నెంబర్ 237లో ఉన్న రీడింగ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 242-243 ఈ టూ పేజెస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటిక్వింగ్ ఇన్ ఏ సీఏ డిబేట్స్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 245లో ఉన్న కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ ఈ కాన్సెప్ట్ని. అంటే ఈ చాప్టర్లో దాదాపు మనకి ఆల్మోస్ట్ ఫోర్ కాన్సెప్ట్స్ని మనకి సిలబస్ నుంచి ఆప్షనల్గా ఇచ్చారు. ఈ ఆప్షనల్గా ఇచ్చిన ఈ ఫోర్ కాన్సెప్ట్స్ మనం బోర్డ్ ఎగ్జామ్కి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ 18th చాప్టర్, ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ 30 ఇయర్స్ 1947-77. ఈ చాప్టర్లో మనకి రెడ్యూస్ అయిన సిలబస్ ఏంటంటే పేజ్ నెంబర్ 255లో ఉన్న ఫారిన్ పాలసీ అండ్ వార్స్ ఆఫ్టర్ నెహ్రూ సక్సెషన్ కాన్సెప్ట్ మనకి, ఈ కాన్సెప్ట్ మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అలాగే పేజ్ నెంబర్ 256లో ఉన్న యాంటీ హిందీ ఎడ్యుటేషన్, అలాగే గ్రీన్ రెవల్యూషన్ ఈ టూ కాన్సెప్ట్స్ని, అలాగే పేజ్ నెంబర్ 257లో ఉన్న రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అండ్ రీజనల్ మూమెంట్స్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 260లో ఉన్న ద లెఫ్ట్ టర్న్ ఈ కాన్సెప్ట్ని మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 370 రిపీల్ ఆఫ్ ఆర్టికల్ 370, అలాగే ఫుల్లీ ఎక్స్ప్లోర్ ద ప్రాసెస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇంటిగ్రేషన్ టు ఇండియా ఈ కాన్సెప్ట్ని కూడా మనము 18th చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ 19th చాప్టర్, ఎమర్జింగ్ పొలిటికల్ ట్రెండ్స్ 1977-2000. ఈ చాప్టర్లో ప్రెసిడెంట్స్ రూల్ పేజ్ నెంబర్ 267లో ఉంది, అలాగే పేజ్ నెంబర్ 269లో ఉన్న అస్సోం మూమెంట్, అలాగే పేజ్ నెంబర్ 272-272 ఈ పేజెస్లో ఉన్న ద పంజాబ్ ఎడ్యుటేషన్, అలాగే పేజ్ నెంబర్ 274-275 ఈ పేజెస్లో ఉన్న రైజ్ ఆఫ్ కమ్యూనలిజం అండ్ కరప్షన్ ఇన్ హై ప్లేసెస్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 278లో ఉన్న పొలిటికల్ కాన్సర్న్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఆఫ్ 20th సెంచరీ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 279లో ఉన్న యూజ్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఈ కాన్సెప్ట్ని. అంటే దాదాపుగా మనకి 6 కాన్సెప్ట్స్ కూడా ఈ చాప్టర్ నుంచి రిమూవ్ చేశారు మనకి. 9th చాప్టర్, 10th చాప్టర్ తర్వాత 19th చాప్టర్ నుంచి మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ మనకి రిమూవ్ అయినాయి మనకి. నెక్స్ట్ 20th చాప్టర్, పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా. ఇందులో ఉన్న మనకి డిలే చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే పేజ్ నెంబర్ 285లో ఉన్న ప్రాక్సీ వార్, అలాగే పేజ్ నెంబర్ 286లో ఉన్న మిలిటరీ అలయన్సెస్, పేజ్ నెంబర్ 287లో ఉన్న ఆర్మ్స్ అండ్ స్పేస్ రేస్, 289-290 ఈ పేజెస్లో ఉన్న వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్స్ అనే కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 291లో ఉన్న ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 292లో ఉన్న కొలాప్స్ ఆఫ్ ద యుఎస్ఎస్ఆర్ అండ్ ది ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్ ఈ కాన్సెప్ట్ని. ఈ చాప్టర్లో కూడా మనకి 6 కాన్సెప్ట్స్ని రిమూవ్ చేశారు పేజ్ నెంబర్ 285-292 వరకు. ఈ 6 కాన్సెప్ట్స్ మనకి బోర్డ్ ఎగ్జామ్ రావు కాబట్టి ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చాప్టర్ 21st చాప్టర్, సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్. ఈ చాప్టర్లో కూడా మనకి దాదాపుగా 7 కాన్సెప్ట్స్ మనకి రిమూవ్ చేశారు. ఈ 7 కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. పేజ్ నెంబర్ 299లో ఉన్న అమెరికన్ సివిల్ రైట్స్ మూమెంట్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 300లో ఉన్న హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ ఇన్ ద యుఎస్ఎస్ఆర్ ఈ కాన్సెప్ట్ని, పేజ్ నెంబర్ 300లోనే ఉన్న యాంటీ న్యూక్లియర్ అండ్ యాంటీ వార్ మూమెంట్స్ ఈ కాన్సెప్ట్ని, పేజ్ నెంబర్ 303లో ఉన్న గ్లోబలైజేషన్ మార్జినలైజ్డ్ పీపుల్ అండ్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ ఈ కాన్సెప్ట్ని, పేజ్ నెంబర్ 305-306 ఈ టూ పేజెస్లో ఉన్న నర్మదా బచావో ఆందోళన్ ఈ కాన్సెప్ట్ని, అలాగే పేజ్ నెంబర్ 307లో ఉన్న సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఈ కాన్సెప్ట్ని, పేజ్ నెంబర్ 309లో ఉన్న ఆడవాళ్ళు ఏకమైతే ఈ కాన్సెప్ట్ని. టోటల్ 7 కాన్సెప్ట్స్ని ఈ చాప్టర్ నుంచి మనకి రిడ్యూస్ చేశారు. ఈ 7 కాన్సెప్ట్స్ కూడా మనం ఈ చాప్టర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్, సిటిజన్స్ అండ్ ద గవర్నమెంట్స్. ఈ చాప్టర్లో ఒకే ఒక్క కాన్సెప్ట్ మనకి రిడ్యూస్ చేశారు. పేజ్ నెంబర్ 320-323 ఈ త్రీ పేజెస్లో ఉన్న
లీగల్ సర్వీస్ అథారిటీ ఈ ఒక్క కాన్సెప్ట్ని మనకి బోర్డు ఎగ్జామ్కి రిడ్యూస్ చేశారు. ఈ కాన్సెప్ట్ మనం బోర్డు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఉన్నవి మనకి బోర్డు ఎగ్జామ్కి అడగరు కాబట్టి, సో ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ ఆప్షనల్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం ప్రిపేర్ అవ్వకుండా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్స్లో ఆ రిమైనింగ్ కాన్సెప్ట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యి బోర్డు ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది.